అందరికీ నమస్కారం. నేను మీ శశి పొరెడ్డి. మీరు చూస్తున్నారు శశి అగ్రిటెక్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి కూరగాయల మార్కెట్ బోయిన్పల్లి మార్కెట్లోకి వెళ్తున్నాము. పదండి చూద్దాం ఏ విధంగా రైతులు వారు తెచ్చిన కూరగాయలు అమ్ముకుంటున్నారు. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 9:30 అవుతుంది. అయినగానే మార్కెట్ రద్దీగానే ఉంది. ఇక్కడ ఏంటంటే 4 గంటల నుంచే క్రయ విక్రయాలు ప్రారంభమవుతాయి. మన ఒక్క రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు వారు తెచ్చిన పండించిన కూరగాయలు తెస్తారు కాబట్టి మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి సరుకు వస్తుంది. మినిమం 12 అవర్స్ టు 2 డేస్ వరకు కూడా పట్టవచ్చు. ఆలుగడ్డ అలాంటివి అయితే 2 రోజుల ముందు నుంచే తెస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు లారీలో నుంచి అన్లోడ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం తక్కువ ఉందనే చెప్పొచ్చు. మీరు ఈ విధంగా రైతులు తెచ్చిన సంచులను వీళ్ళు ఇప్పి ఈ విధంగా కింద చిన్న చిన్న కవర్లో కానీ బస్తాల్లో కానీ కేజీల లెక్క వాళ్ళు ఒక ప్రైస్ ఫిక్స్ చేసి కస్టమర్లకు చెప్తూ ఉంటారు. వాళ్ళు కస్టమర్లు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు 10 బ్యాగులు, పెద్ద బస్తాలు అయితే 50 కిలోల బ్యాగులు అయితే 2-3 బ్యాగులు, ఈ చిన్న చిన్న సంచుల్లో అయితే 10 కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి వారి షాపులలో కానీ హాస్టల్స్లో కానీ హోటల్స్లో కానీ వాళ్ళ అవసరానికి తగ్గట్టు తీసుకెళ్తుంటారు. ఇక్కడ రైతుల నుంచి వీళ్ళు తీసుకునేది ఏంటంటే లారీ అన్లోడ్ కాగానే ఎన్ని డబ్బులు అయితే వస్తాయో, సపోజ్ 1000 రూపాయలు వస్తే వీళ్ళు రైతుల నుంచి 100 రూపీస్ కమిషన్ తీసుకుంటారు. అమ్మించే బాధ్యత ఈ కూరగాయల ఏజెంట్లది కాబట్టి వాళ్ళు 10% కమిషన్ అయితే తీసుకుంటారు. మిగిలిన మనకి ఏ సంబంధం ఉండదు. రైతులు తెచ్చిన సామాగ్రిని వీళ్ళు తీసుకొని 10% కమిషన్ ప్రకారం అమ్మి మన డబ్బులు మనకి ఇస్తూ ఉంటారు. ఈ బోయిన్పల్లి మార్కెట్లో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద మార్కెట్ కాబట్టి పంట అనేది ఎంత చాలా విపరీతంగానే వస్తుంది. అదేవిధంగా కస్టమర్లు కూడా అదేవిధంగా ఉంటారు. ఇక్కడ లేని కూరగాయ అనేది దొరకదనేది ఉండదు. మీరు చూడొచ్చు అంత బల్క్లోనే వస్తుంది. అక్కడ మనం లోకల్లో ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో ఒక ప్రాంతం తీసుకున్నట్టయితే విజయవాడ నుంచి లోకల్లో క్యాబేజీ పంట ఉందనుకో, అక్కడ రైతులందరిది లోకల్ దళారులు సేకరించి వాళ్ళు 1% or 2% కమిషన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బోయిన్పల్లి మార్కెట్లో అమ్ముకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎంత సరుకు వచ్చినా అమ్ముడుపోతుంది, మిగిలే ప్రసక్తే ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి మిగులుతూ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అయితే అమ్ముడుపోతుంది. అందుకే ఇది అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఓన్లీ 20% మార్కెట్ మాత్రమే. ఇలాంటి షాప్స్ ఇంకా కొన్ని వందల్లో ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 వస్తే మాత్రం చాలా జనాలు ఉంటారు. ఆల్రెడీ హాస్టల్స్, హోటల్స్ ఎర్లీ మార్నింగ్ ఫుడ్ సప్లై చేసే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. మీరు చూస్తుంది 20% మాత్రమే. ఇది వచ్చేసి రీటైల్ మార్కెట్ అంటే మన వచ్చిన కేజీ 1 కేజీ ఇచ్చేటి. ఇందాక మనం చూసింది 50 కేజీస్, 20 కేజీస్ బ్యాగ్స్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ మన లాంటి చిన్న వాళ్ళకు పక్కనే, దీని పక్కనే అనుకుని ఉంటుంది ఇది రీటైల్ మార్కెట్. ఇందులో కేజీ 1/2 కేజీ కూడా ఇస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ 2 బ్యాగులు 3 బ్యాగులు పోసుకొని రీటైల్ షాపుల్లో మామూలుగా సాధారణంగా మన ఊర్లలో ఉండే విధంగా ఏ విధంగా ఉంటాయో అలాంటి షాపులు ఇవి. కాకపోతే ఇక్కడ కూడా చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా జనాలు బాగానే వస్తూ ఉంటారని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఆటోలలో వారికి కావాల్సిన అన్ని రకాల కూరగాయలు అయితే వివిధ షాపుల వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ అంతరాష్ట్ర కూలీలు ఎవరైతే లారీల పైన వస్తారో వారికి 5 రూపాయల భోజనమే ఈ యొక్క రైతు మార్కెట్లో ఇస్తూ ఉన్నారు.